हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नीलालो वेलिगिंचे दीपालनु एला तयार चेसुकोवालो चूद्दाम। मनकिप्पुडु दीपावली वस्तुंदि कदा, कलरफुल गा अंदंगा उंडडानिकि नीलालो वेलिगिंचे दीपालनु तयार चेसुकुंदाम। इवि इंट्लो उन्न वस्तुवुलतोटि अंदंगा एला तयार चेसुकोवालो चूद्दाम। इवि कलर्स तोटि చిన్న చిన్న రాళ్ళతోటి క్రిస్టల్స్ తోటి మనకి ఏవి అవైలబుల్ ఉంటే వాటితో తయారు చేసుకోవచ్చు। ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, చాలా టైం వరకు కూడా వెలుగుతూ ఉంటాయి, నైట్ టైం చాలా బాగా ఉంటాయి। మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీటికి కావాల్సిన వస్తువులు ఫస్ట్ కలర్స్ కావాలి, తర్వాత ఏదైనా నూనె, ఆయిల్, డిస్పోజబుల్ గ్లాసులు, గాజు గ్లాసులు, చిన్న టేపు, సిజర్, డిస్పోజబుల్ గ్లాసులు అవైలబుల్, లేకపోతే ఏవైనా మందంగా ఉండే ప్లాస్టిక్ షీట్స్ని కూడా కట్ చేసుకొని వాడుకోవచ్చు। తర్వాత డిస్పోజబుల్ గ్లాసులు ఉన్నాయి కదా, వాటిని అడుగు భాగానికి రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి। ఇలా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టుకొని దారాన్ని దాంట్లో పెట్టి వెనకాల వైపు చిన్న టేప్ని అతికించుకోవాలి, ఎందుకంటే దారం కానీ వత్తి కానీ ఊడిపోకుండా ఉంటుంది। తర్వాత ఇలానే మనకి ఎన్ని అవసరం ఉన్నాయో అన్నీ అలానే తయారు చేసుకొని ఇలా అతికించుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో చిన్న చిన్న అలంకరణ కోసం వాడే చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, తగినన్ని నీళ్ళని పోసుకోవాలి। తర్వాత మనం ఈ ప్లాస్టిక్ షీట్స్ కట్ చేసుకున్నాం కదా, వత్తి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। నీళ్ళలో కొంచెం మనకు ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ వేసుకొని ఆ ప్లాస్టిక్ షీట్స్ని దాంట్లో వేసి దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే దారం కూడా ఆయిల్ పీల్చుకొని దీపం వెలిగించడానికి బాగా ఉంటుంది। ఇలా తయారు చేసుకున్నాక దాన్ని సరిగా ప్రెస్ చేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి, చూసారుగా ఎంత బాగా ఉందో। తర్వాత మనకి ఎన్ని అవసరమో అన్ని కలర్స్ తోటి ఆ గాజు గ్లాసులలో నీళ్లు పోసుకొని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, క్రిస్టల్స్ యాడ్ చేసుకోవచ్చు, ముత్యాలు యాడ్ చేసుకోవచ్చు, లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత వాటిపైన ఆయిల్ వేసుకోవాలి, ఎంత ఆయిల్ అవసరం ఉంటే అంత ఆయిల్ వేసుకోవాలి। ఇవి ఆయిల్ ఎక్కువ వేస్తే ఎక్కువ టైం వరకు వెలుగుతాయి, తక్కువ వేస్తే తక్కువ టైం వరకు వెలుగుతాయి, కొద్దిగా చూసుకొని మన గ్లాస్ని బట్టి చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ప్లాస్టిక్ షీట్స్ కట్ చేసినాం కదా, ప్లాస్టిక్వి వాటిని కూడా దానిపైన వేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్నాక దానిపైన కొద్దిగా స్పూన్ తోటి కొద్ది కొద్దిగా ఆయిల్ మళ్ళీ పైనుంచి వేసుకోవాలి, ఎందుకంటే ఆ దారం ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ వేసుకుంటే దీపం వెలుగుతుంది, అందుకని కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకొని దీపాలను వెలిగించుకోవాలి। చూసారుగా కలర్ఫుల్గా దీపాలు ఎంత బాగా ఉన్నాయో, చూడడానికి కూడా అందంగా ఉంటాయి। తర్వాత వీటిని కలర్స్ రంగోలీలో కానీ ఫ్లవర్స్లో కానీ అలంకరణలో పెట్టుకొని అందంగా అలంకరించుకోవచ్చు కలర్ఫుల్ దీపాలు। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్.